ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఫాల్గుణ మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. అలుకనైన చెలిమినైన కామంబునైన బాంధవమునైన భీతినైన తగిలి తలంపనఖిలాత్ముడకు హరి చేరవచ్చు వేరుసే ఎడతడు. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఫాల్గుణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఫాల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడైనా కూడా ఈ మానవ జీవితం చరితార్థమై ఈ మానవ జీవితంలో మనం గడిపేటువంటి ప్రతి ఒక్క రోజు కూడా శుభమయమై ప్రతి ఉదయము కూడా శుభోదయంగా మనకు మారాలి అనంటే ఒకే ఒక్క లక్ష్యం మనకు ఉండాలి. ఏమిటా లక్ష్యము అంటే ఆ పరమాత్మ యొక్క దివ్య పాదముల చెంత సేవ చేసేటువంటి భాగ్యము ఈనాడైనా ఈ క్షణమైనా కూడా నాకు కలిగితే బాగున్ను అనేటువంటి కోరిక ఏదైతే మన హృదయంలో ఉదయిస్తూ ఉంటుందో కేవలము ఆ కోరిక మాత్రమే ప్రతి ఉదయాన్ని మనకు శుభోదయంగా మారుస్తుంది. కేవలము ఆ కోరిక మాత్రమే ప్రతి రోజుని కూడా శుభదినంగా మారుస్తుంది మనకు. అందుకే ఆ కోరిక మనలో ప్రతినిత్యము కూడా చాలా చక్కగా ఉదయిస్తూ ఉండాలి అంటారు పెద్దలు. అలా ఉదయిస్తే చాలు, నీవే కష్టంలో ఉన్నా నీవు ఎటువంటి పరిస్థితులలో ఉండి ఆ కోరిక నీ హృదయంలో కనుక ఒకసారి ఉదయిస్తే చాలు, పరమాత్మ నిన్ను అక్కున చేర్చుకుంటాడయ్యా, ఆలస్యమేమీ చెయ్యడు పరమాత్మ అంటున్నారు. దానికి ఒక చక్కనైనటువంటి పద్యాన్ని కూడా మన పెద్దలు మనకు తెలియచెప్పారు. ఒకసారి ఆ పద్యాన్ని ఈ రోజున మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలుకనైన చెలిమినైన, నీవు పరమాత్మ గురించి, పరమాత్మ యొక్క దివ్య కైంకర్యం గురించి, పరమాత్మ దర్శనం గురించి, పరమాత్మ యొక్క లీలల గురించి నీవు తెలుసుకొని ఆ పరమాత్మని నీవు పొందాలి అనేటువంటి కోరిక నీలో ఎలా కలిగినా పరమాత్మ వస్తాడు, నీలో కలగడం అనేటువంటిది అవసరం. అందుకే అలుకనైన చెలిమినైనా నీవు పరమాత్మ మీద అలకపూనేవా అయినా కూడా నిన్ను ఆయన అనుగ్రహిస్తాడు. ఎందుకంటే అలక అనేటువంటి కారణంతో అయినా నీవు ఆయనని మనసులో తలుచుకున్నావు కదా, అందుకు పరమాత్మ నీకు వశమైపోతాడంటున్నారు పెద్దలు. అలుకనైన చెలిమినైనా, చెలిమి చేస్తావా ఇంకా ఆనందపడతాడు పరమాత్మ. అలుకనైన చెలిమినైన కామంబుననైన బాంధవముననైన, కోరికతో ఉంటావా? గోపికలందరూ కూడా ఎంతో విశేషమైనటువంటి ప్రేమానురాగాలతో కోరికతో పరమాత్మ కోసం వేచి చూశాడు. ఎంతమంది గోపికలు ఉంటే అన్ని రూపాలలో వారి వద్దకు వెళ్ళాడు, అది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీల. కనుక నీవు ఎలా కోరినా సరే పరమాత్మ నీ చెంతకు వస్తాడంటున్నారు. అలుకనైన చెలిమినైన కామంబుననైన బాంధవముననైనా, పోని నీవు బంధుత్వాన్ని కలుపుకుంటావా? ఆయన మా తండ్రి కాదు, ఆయనే మా తల్లి కూడాను, ఆయన మా అన్నయ్య అంటావా? చాలు, నీవు ఏదైనా అన్నా వచ్చి రక్షిస్తాడు. లేదు నాకు మంచి మిత్రుడని అంటావా, వచ్చి నీకు సద్బోధ చేస్తాడు, అందులో సందేహమేమీ కూడా లేదు. బాబా అంటేనే వాడికి ఉన్నటువంటి కష్టములనన్నింటినీ కూడా పోగొట్టినాడు కదా అర్జునుడికి కృష్ణ పరమాత్మ. అది ఏ బంధములో నీవు అనుకున్నా సరే ఆ బంధానికి వచ్చి న్యాయం చేసి నీకు మంచి చేస్తాడు, అందులో సందేహం లేదంటున్నారు. ఇంకా అలుకనైన చెలిమినైన కామంబుననైన బంధముననైన భీతినైనా, పోనీ ఇవన్నీ నేను పెట్టుకోలేనండి, నాకు ఈ భవసాగరంలో సంసారంలో నాకు భయాలున్నాయి, ఆ భయాలలో ఉన్నటువంటి నేను నా భయాన్ని పోగొట్టుకోవడానికి పరమాత్మను ఆశ్రయిస్తానంటావా? అలా అయినా సరే ఆయన నిన్ను ఎమ్మడే రక్షిస్తాడు, గజేంద్ర మోక్షం గురించి మనకు తెలియదా?
ఇంతకు మించినటువంటి ఉపమానం, భయంలో ఉన్నటువంటి వాణ్ణి వచ్చి రక్షిస్తాడు పరమాత్మ అనడానికి ఇంతకు మించి ఇంకేదైనా ఉంటుందా? కనుక నీవు ఎలా వచ్చి పరమాత్మను ప్రాధేయపడ్డా, నీవు ఎలా ఉండి పరమాత్మను భక్తితో నీ మనసులో తలుచుకున్నా పరమాత్మ నీ కోసం పరిగెట్టుకుని వస్తాడు అంటున్నారు పెద్దలు. ఇంకా చెప్తున్నారు, తగిలి తలప నఖిల ఆత్ముడగు హరి చేరవచ్చు వేరుసే ఎడతడు. ఈ మాట మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నీవు ఎలా ఉండి పరమాత్మని నీవు ప్రార్థించినా సరే ఆయన నిన్ను వేరు చేయడు, ఎప్పుడూ కూడా అక్కున చేర్చుకొని నిన్ను రక్షిస్తాడు. కనుక సారభూతమైనటువంటి విషయం ఏమి అంటే, ఏ సందర్భంలో అయినా సరే ఆ పరమాత్మను మన మనస్సులో ప్రతిష్ఠితుడిగా చేసుకొని నిరంతరము కూడా ఆయన్ని ఆరాధించడం, ఆయన్ని తలుచుకుంటూ ఉండడమే మన యొక్క ప్రధాన కర్తవ్యం. ఈ కర్తవ్య పాలనం మనం గనక చేశామంటే ప్రతిరోజు మనకు శుభోదయమే, ప్రతి ఉదయము కూడా ఉత్తమమైనటువంటి జయాన్ని పొందేటువంటి భాగ్యాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. ఈనాటి శుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.